మొన్న రిజర్వేలో చేంజ్ చేసారు 2015-16 వరకు వీళ్ళకి పాణిలో ఉంది. మొన్న గురుపక్షంలో వాళ్ళు చెక్కులు ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది. ఆ చెక్కులు కొత్త పాస్బుక్ ఇష్యూ చేయడం వల్ల ఇదంతా పట్టదారు వెళ్ళాయండి సార్. ఇక్కడ విషయం ఏంటంటే 10-12 సంవత్సరాలు జరుగుతుంది. వీళ్ళు వీళ్ళ భర్తలు ఎల్లయ్యనటువంటి ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు అయితే ఈ ఎల్లయ్యనే జాగా తీసుకున్నారు. తీసుకుంటే నడిపైన ఈయన కమ్మిండు, చిన్న ఆయన ఇయ్యలే, ఇవ్వకపోతే గౌన్ ఆయనకి ఇచ్చిండట. రాకేష్ నువ్వు చెప్పు, ఎవరాదు మనం, ఎవరాదు రాకేష్ చెప్పు. అందరు మాకే అమ్మారు సారు, కలిసి మొత్తం మాకే అమ్మారు. దేవయ్య అమ్మిండు ఫస్ట్, నర్సయ్య అమ్మిండు మొత్తం కామిలి మీద. పుట్టు ఊరు నాడు అమ్మిన భూమి, మొత్తం అమ్మిన భూమి మాకు ఐదమ్మినానే ఉంది, అది ఉంది. అందరు కలిసి మాకే అమ్మారు. అది అమ్మిన తర్వాత పాత పేర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి పానీ బంతి ఏది నమోదు చేయాలి, చాలా పేర్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసి డబ్బులు కాసపడి చిన్న స్వామి అనే పాలు పైన అమ్ముకున్నారు. అంతకుముందు ఇక్కడ అమ్మిండు, తర్వాత అక్కడ ఇలా కాగితాలు కాలేదు కాబట్టి మళ్ళీ అక్కడ అమ్ముకున్నారు. అక్కడ అమ్ముకోవడం వల్ల మొన్న గ్రూప్ వచ్చినప్పుడు వీళ్ళకు అగనెస్ట్గా ఆయన అక్కడ చెప్పడం వల్ల ఎంఆర్ఓ గారు ఏం చేశారు అని అంటే వాళ్ళకి పాస్బుక్ చెక్ ఇష్యూ చేయడం వల్ల వాళ్ళకి అథారిటీ వచ్చింది. దానివల్ల మొన్న పోయి దున్ని వాళ్ళు ఇత్తులు పెట్టారు. ఇత్తులు పెట్టేసరికి మీరు ఎట్లా పెట్టారు అనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ తెల్లారు పెడదామని మబ్బుల చేను కాడికి వెళ్ళారు. చేను కాడికి వెళ్ళేసరికి వాళ్ళు పక్క ప్లాన్లో ఉన్నారు. వీళ్ళకేమో పోయి దున్నుదాము చేద్దామని ఏదైనా వెళ్ళి అయితే కాగితాలు చూపించడానికి కాగితాలతో సహా ట్రాక్టర్ పట్టుకొని నలుగురు కలిసి వెళ్ళారు. అక్కడ డీజిల్ అయిపోవడం వల్ల నడిపి అబ్బాయి పుత్తూరుకి వెళ్ళాడు. అక్కనే ఉంది, బావ అక్కనే ఉంది, ఇంకో అక్కడ అక్కనే ఉంది. చిన్న ఆయన ట్రాక్టర్ తింటుండ్రు, ఈయన ముందు ఉన్నాడు, బావ కింద ఉన్నాడు. వాళ్ళ అక్కడి నుంచి ముందు నలుగురు వచ్చి తారపూడి జరిగి అటాక్ చేసి బావని చంపేసరికి ఆయన అయిపోద్దని చిన్న అబ్బాయి ట్రాక్టర్ నుంచి కిందికి దిగాడు. దిగడం వల్ల ఆయన మీద కూడా కారణం జరిగి ఆయన తిరిగిమని ఊపేశారు. ఈయన వచ్చేలోపు కంప్లీట్ ఆడ అయిపోయింది. ఆ కాటన్ చర్చి ద్వారా పోలీసులు వచ్చి అక్కడ ఉండి కులపోలను కూడా ఎవరిని కూడా రానియలేదు. సంతకం పెట్టడానికి అక్క నిరాకరించింది. వాళ్ళు ఏమన్నారంటే ఎఫ్ఐఆర్ కావాలి అని అంటే కంపల్సరీ సంతకం పెట్టాలంటే అతి బలవంతం మీద నేను పెట్టించాను సంతకం. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడో ఎవ్వళ్ళు రాకపోతే బండి రాసింది మన రాయించింది పోలీసు రాయించింది పోలీసు వాళ్ళు రాసింది మన అబ్బాయి. ఆ తర్వాత సంతకం పెట్టించిన తర్వాత డ్రైవర్ ఎవరు రాలేదు బండికి. ఊళ్ళోకి వెళ్ళి హోంగార్డు మీద తెప్పించి ఎస్ఐ గారు బండి ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకెళ్ళి బండి వాళ్ళని తీసుకుపోయారు. ఒక్కసారి పోస్ట్ మార్టంకి అక్క కావాలని నేను గంభీరావుపేట ఎస్ఐ రవీంద్ర సార్ని నేను అడిగాను. అదంతా అవసరం లేదు ఫ్రీ అయ్యి సార్ కాదు రవీంద్ర సార్ని అడిగాను. అవసరం లేదు బాబు, ఇల్లంతకుంటే సురేందర్ సార్ని అడిగాను. అవసరం లేదు రా బాబు, నువ్వు మీ అల్లుని తీసుకొని రా అంటే అబ్బాయిని తీసుకొని మమ్మల్ని అజీబులు తీసుకొని సరిసెళ్ళి వాడికి అయినాక కూడా పోస్ట్ మార్టం అయిపోయినాక కూడా మా విట్నెస్ కానీ ఏ సంతకాలు కూడా తీసుకోవాలి. ఇక్కడ ఉన్న విలేజ్ ఇద్దరు శుంకర్ల సంతకాలు మాత్రమే తీసుకున్నాం. మళ్ళీ విత్ అక్కడ ఏమన్నారు, ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఖననం చేసుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్తాను. మేము అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ట్రాక్టర్లో కూర్చోవడం లేదు, ఈయన అబ్బాయి బేవూస్ అయ్యండి అని చిన్న బండి మీద తీసుకొని మేము వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు తెలియకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి మూల మీద వెళ్ళాం సార్. ఆ మూల మీద బండి పెట్టి మొత్తం రౌండ్ అప్ చేసాం. మేము అక్కడనే చేద్దామని మేము ఇక్కడ ఇంటికాడ వేసుకోరని వాళ్ళు. దానివల్ల అక్కడ ఇష్యూ జరగడం వల్ల మన వేరే సంఘం పెద్దలు వచ్చారు. దామోదర్ సార్, లక్ష్మణ్ సార్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ధర్నా చేయడం వల్ల అక్కడనే బస్టాండ్లో 2 డేస్ సేవలు వేసుకొని అక్కడ ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఆర్డీఓ సాంబశివరావు గారు సార్, మన ఆర్డీఓ శ్యామసుందర్ సార్ ఇట్లా వచ్చి ఏం చేశారని అంటే అక్కడనే పెట్టుకోవడానికి ఖననం చేసుకోవడానికి మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి లేచిపోయి అక్కడికి పోయాం. అక్కడికి పోయినాక మధ్యలో పెట్టుకొని అక్కడ
జేసీపీతో మధ్యలో తీయించిన తర్వాత మళ్ళీ ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశం కొద్ది తవ్విన బంధాలను కూడిపేసి మళ్ళీ అటు సైడ్ పెట్టారు. ఒడ్డు సైడ్ ఒడ్డు సైడ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎందుకు పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారు అని మళ్ళీ రాత్రి తీసుకెళ్ళినాక ఊరేగింపుతో తీసుకెళ్ళినాక అక్కడ ఒక 2 అవర్స్ ఇష్యూ అయ్యింది. మళ్ళీ మేము కూర్చున్న బంధాలను తవ్వడం వాళ్ళు ఒప్పుకోకపోవడం అక్క వాళ్ళు అందులో వాడుకోవడం ఒక గంట సేపు ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి వచ్చి ఆయన నేను ఏ ప్రాబ్లం అయినా చూసుకుంటాను మధ్యాహ్నం ఇచ్చిన తర్వాత ఈ మధ్యాహ్నం బంద్ చేసి ఆ లాస్ట్లో మళ్ళీ కూర్చుంది అనేసి ఆ కూర్చే కాడ కూడా ఎప్పుడు సహకరించదు. ఎందుకంటే మా మాట కాదంటూరు అనే ఉద్దేశం కొద్ది కొందరు సహకరించదు కొందరు సహకరించకపోతే కూడా అక్కడ ఉన్న గాడ్స్తోనే పని కూడా చేయించు. ఏంటంటే మొత్తం జురుముతో బెటాలియన్ అందులో దించడానికి కూడా చుట్టూ రౌండప్ చేసి రౌండప్ చేసేసరికి నైట్ అయ్యింది కాబట్టి లాఠీచార్జ్ ఇస్తే చేస్తారని కొందరు భయపడ్డారు. అయినా కొంత చాలా మంది ముందు సరే గవర్నమెంట్గా 8,25,000 ఇచ్చారు సార్. అది ఎస్సీ యాక్ట్ కేసు కింద వస్తుందని చెప్పారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాక మీకు తెలుస్తున్నారు. 3 ఎకరాల ల్యాండ్ ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తాయి అని ఎంత మాత్రం చెప్పారు ఆడియో.